ఏంటి విషయం? ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? అవును బృంద, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు చిరాగు కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదెలా ఉందంటే నాకు నా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ మొత్తం చిరాగ్ పేరును రాసేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఓ రియలీ? నేను చనిపోయిన తర్వాత మొత్తం చిరాగ్కే దక్కుతుంది కదా, అది ఇప్పుడే ఎందుకు రాయకూడదు? కానీ ఇంత తొందరగా? ఏమైంది? ఏ లేదు, కానీ ఈ చనిపోయే మాటలన్నీ మళ్ళీ మీ నోట్లో నుంచి ఎప్పటికీ రాకూడదు, సరేనా? అర్థమైందా? ఓకే ఓకే, కానీ నేను తీసుకున్న డిసిషన్ కరెక్టే కదా? ఆఫ్ కోర్స్ ఎస్. ఇది చాలా మంచి నిర్ణయం. మీరేం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు కదా. నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. దీని వెనక కూడా మీరు తప్పకుండా మంచి ఆలోచించుంటారు. ఏమైంది, ఎందుకలా చూస్తున్నారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అది కంపెనీ వాళ్ళ ఫోన్. వాళ్ళకి వేరే పని పాట లేదు, వదిలిపెట్టరు. ఈ కొత్త ఆఫర్ తీసుకోండి, ఆ కొత్త ఆఫర్ తీసుకోండి అని. ఓకే, టెన్షన్ పెడతారు. ఎవరో నావిదనుకుంటా. ఎవరతను? నా ఫ్రెండ్. నీకేమైనా మతిపోయిందా ఏంటి? పద్దాకా కాల్ చేస్తున్నా, ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేయొద్దని. నీకు అసలు అర్థం కాదా? మంచి కాలం చిరాక్కి డౌట్ రాలేదు, లేకపోతే. సరే, విషయం అంటే త్వరగా చెప్పు. అరే, నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మొబైల్ బిల్ పే చేయడానికి వెళ్ళాను. బిల్ పేనా? అది ఆన్లైన్లో కూడా చేయొచ్చు కదా. ఆన్లైన్లో పే అవ్వడం లేదు, అందుకని నేనే డైరెక్ట్గా షాప్కి వెళ్ళాను. అంటే మీరు నాకు కూడా చెప్పుండొచ్చు కదా. కానీ నేను నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఓ, అలాగా. నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినట్టు అనిపించింది. అంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆవిడ ఒక అతన్ని హగ్ చేసుకుంది మన ఇంటి పక్కనే. నాకు అది మీరేనేమో అని అనిపించింది. నేనా? లేదే, ఇంకా నేనెందుకు ఓ మనిషిని హగ్ చేసుకుంటాను? నువ్వు వేరే ఎవరినైనా చూసుంటా. అయ్యుండొచ్చు, నేను వేరెవరినో చూసుంటాను. సరే, నేను ఇప్పుడే వస్తాను, నాకు కాస్త పని ఉంది. హలో చిరాగ్, మన ఇద్దరిని చూసేసాడు అనుకుంటా. నేను నీకు చెప్పే వరకు ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు.
సరేనా హా డాడ్ ఇవన్న నేను ఇంటికి వచ్చేటప్పుడు బృంద ఎవర్నో హగ్ చేసుకోవడం చూసాను హగ్ చేసుకుందా అవును ఎవరైనా తన బంధువై ఉండొచ్చు కానీ డాడ్ అది నార్మల్ హగ్ కాదు అతన హస్బెండ్ ఏంటి అవును డివోర్స్ అయిన కొద్ది రోజుల నుంచి నన్ను ఫాలో చేశాడు అతను ఏమంటున్నాడంటే అంతా మర్చిపోయి తనతో వచ్చేయమని కానీ నేను వెళ్ళాను అతనితో నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను కానీ మీరు అతన్ని హక్ చేసుకున్నారు కదా అది అతను నా ముందు తన తప్పుని కన్ఫెస్ చేసి ఏడిచాడు పైగా నన్ను తనతో తీసుకువెళ్దామని వచ్చాడు నేను అతనితో చెప్పేశాను నేను తిరిగి రాలేనని ఇక్కడ నుండి మేమిద్దరం అసలు మళ్ళీ కలుసుకోం కూడా సో ఇదే మా లాస్ట్ మీట్ కాబట్టి అతన్ని హక్ చేసుకోవాల్సి వచ్చింది లేకపోతే నేను ఆ మోసగాడు మొహం కూడా చూడదలుచుకోలేదు కానీ నేను చూసినప్పుడు అతను ఎడవలేదే అతను నాకు నార్మల్ గానే కనిపించాడు అతను ఏడిచాడు మీరు అబద్ధం చెప్తున్నారు డాడ్ నేనే స్వయంగా చూశాను అతనేవి ఏడవడం లేదు చిరాగ్ ఇంకా కూడా నా మీద కోపంగానే ఉన్నాడు చిరాగ్ ఒకవేళ నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదంటే నాకు చెప్పే కానీ ప్లీజ్ కానీ నా మీద నువ్వు ఇలాంటి నిందలు మోపొద్దు ఏయ్ బృందా ఏడవకు ముందా ఏడు పాపు నేను చెప్తున్నాను కదా ఏడు పాపు నేనున్నాను నీకు ఓకే చిరాగ్ నువ్వు రూమ్కి వెళ్ళు ఇక్కడ నుండి నువ్వు చదువులో చదువులోనే దృష్టి సారించాలి ఓకే వెళ్ళు ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా కానీ నువ్వు నా మాట వింటేనే కదా నా వేది నేను ఇక్కడికి షికాయితీ రాలేదు చేయాల్సిన పనికి కాస్త టైం పడుతుంది ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేనే నీకు కాల్ చేస్తాను ఏవేంది ఇంకా పడుకోలేదా యాస్ ఎక్స్పెక్టెడ్ ఇలా చూడు నువ్వు నాన్నని మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు నువ్వు ఎవరన్నా నిజం నేను బయట పెడతా ఓ రియలీ అలాగే నీకు నా గురించి నిజం ఎలా తెలుస్తుంది అలాగే నిజం చెప్పాలంటే నీ సందేహం నిజమే నా వేద్ ఏడవలేదు ఇంకా తను నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి కూడా రాలేదు ఇంకొక నిజం చెప్పనా నాకు నా వేదికి డివోర్స్ అసలు అవ్వనే లేదు అతను ఇంకా కూడా నా భర్తే పాప అతను నన్ను మిస్ చేస్తున్నాడు అందుకే మీట్ అవుదామని వచ్చాడు అసలు ఎవరు మీరు ఎందుకు మీరు మా లైఫ్ లోకి వచ్చారు అసలు మీకేం కావాలి ఇప్పుడు నేను నీ మమ్మీని అలాగే నీకేమనిపిస్తుంది నాకు దూరంగా ఉండండి మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారు అది మాకు అర్థమయ్యేలా చెప్పండి మీ ప్రాపర్టీ మొత్తం కావాలి నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా ఉండండి మా దగ్గర నుంచి మీకు ఒక్క పైసా కూడా దొరకదు అర్థమైందా ఒరే బుడ్డోడా నేనేం చేయాలో నాకు బాగా తెలుసు ఈ ప్రాపర్టీ మొత్తం ఎలా దోచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు నువ్వు కాదు నీ బాబే మొత్తం ఇస్తాడు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో గుడ్ నైట్